మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఆల్రెడీ మేము అంతకు ముందు హై పవర్ కమిటీ నివేదిక ప్రకారం అసెంబ్లీలో చర్చ జరపటం, ఆ చర్చ ప్రకారంగా అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. ఓటింగ్ ప్రకారం అసెంబ్లీలో మేము బిల్ పాస్ చేశాం. దాని తర్వాత గవర్నర్ గారికి కూడా పంపించడం జరిగింది. గవర్నర్ గారు కూడా దానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. అఫీషియల్ గా ఈరోజు గెజెట్ రాజముద్ర పడింది మూడు రాజధానులకి. న్యాయపరమైన చిక్కులు దీంట్లో ఏముంటాయి అనేది ఇంకా నేనే అడుగుతా ఉన్నా. ఎందుకంటే న్యాయపరంగా ఏముంటాయి సమస్యలు, ఇప్పుడు ఓ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం, దాంట్లో న్యాయపరమైన చిక్కులు ఉంటాయని తెలుగుదేశం పార్టీ ఎందుకు భావిస్తుంది అనేది ఇంకా వాళ్ళని అడగాల్సినటువంటి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ సమతుల అభివృద్ధికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో ఆల్రెడీ గవర్నర్ గారి ఆమోద ముద్ర కూడా పడి రాజముద్ర ప్రకారం అమరావతి ఒక రాజధాని, విశాఖపట్నం ఇంకో రాజధాని, ఇంకో రాజధాని కర్నూలుగా మూడు ప్రాంతాలు మూడు రాజధానులుగా నిర్ణయించి అఫీషియల్ గా అయిపోయింది. ఆల్రెడీ మనం కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే హైకోర్టుకు సంబంధించి హైకోర్టుకి సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ లో కూడా స్పష్టంగా చెప్పింది. ఇక దీంట్లో న్యాయపరమైన చిక్కులు ఉంటాయని మేమేం భావించట్లేదు. రైతులు వేస్తున్నారా, రైతులు తరపున అని చెప్పి వకాలతా పుచ్చుకోను, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేస్తున్నారా అనేది నేను ఇక్కడ పెద్దగా డిస్కస్ చేయదలుచుకోలేదు. కానీ ఆ పాయింట్ లో ప్రధానంగా మీరు అడిగిన దానికి శేఖర్ గారు, మా ప్రభుత్వం మీద దేనికి సంబంధించి కోర్టులకు వెళ్ళలేదు, ఒక్క దానికి సంబంధించి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చిన 15 నెలలు, ఈ 15 నెలల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఏ విధంగా రాష్ట్ర న్యాయస్థానం అయినటువంటి హైకోర్టులో పిటిషన్లు వేయించి ప్రతిదాన్ని వాయిదా వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాడటానికి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా నేను మీకు ఇళ్ల పట్టాలకు సంబంధించి చెప్పాలి. ఇళ్ల పట్టాలకు సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ పేదలకి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కూడా కోర్టులకు వెళ్తూ ఉన్నారంటే ఇటువంటి మనుషుల గురించి మనం డిస్కస్ చేయాలంటారా? అదే విధంగా పేదలకు ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకుడు కోర్టుల్లో కేసులు వేస్తాడు. అదే విధంగా ఇంగ్లీష్ మీడియం విద్య వద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయనంటే వీళ్ళు కార్పొరేట్ సంస్థల తరఫున వకాలతా పుచ్చుకుంటున్నారా, ప్రజల తరఫున వకాలతా పుచ్చుకుంటున్నారా అనేది మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైన రాజకీయం ఈ భారతదేశంలో ఎక్కడా ఉండదని చెప్పాలి. ఎందుకంటే అమ్మ పెట్టాలనివ్వదు, అడుక్కు తిన్నానివ్వదు అని చంద్రబాబు నాయుడు గారేమో 2014 నుంచి 2019 వరకు అధికారం ఇస్తే ఆయన ప్రజలకు ఏం చేయాలో చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేస్తా దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో జాబితాలో 3వ స్థానంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే విధంగా ఈరోజు పరిపాలన సాగుతా ఉంటే ప్రతి ఒక్కదాన్ని అడ్డుకోవాలనే తలంపుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాలను ఆశ్రయించి ఎవరో ఒకరి చేత పిటిషన్ లేపించి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా అయినా వెళ్ళనివ్వండి. మేము న్యాయస్థానాలను తప్పుపట్టట్లేదు, న్యాయస్థానాలకు వెళ్ళేటటువంటి వ్యక్తుల్ని తప్పులు పెడతా ఉన్నాం. ఆ వ్యక్తులు రాజకీయ దురుద్దేశంతో ఈరోజు ఒక పొలిటికల్ మోటివ్ తో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ప్రజలకు మేలు చేకూరాలంటే మాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు ప్రతిదాన్ని ఈ విధంగా అడ్డుకుంటా పోతా ఉంటే ఈ రోజు జరగాల్సినటువంటి కార్యక్రమం 4 నెలలు 5 నెలలు లేదంటే 7 నెలలు వాయిదా పడతా ఉంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు లేట్ అవుతున్నాయి. కాబట్టి మేము ఆ వ్యక్తులను వ్యతిరేకిస్తున్నాం తప్ప మేము న్యాయస్థానాలను తప్పుపట్టట్లేదు. ఎవరికైనా న్యాయస్థానాలకు వెళ్లే హక్కు ఉంటుంది, కాకపోతే ప్రజలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలకు వెళ్లే వాళ్ళని, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా
న్యాయస్థానాలకు వెళ్ళేవాళ్ళని మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే ఇక్కడ మూడు రాజ్యాలకు వ్యతిరేకిస్తూ కోర్టులో వేసిన పిటిషన్ మీద కోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చింది. మీకు ఇంకా 10 రోజులు టైం ఉంది, మీరు సరైన వివరణ ఇవ్వాలి కోర్టు అడిగిన ప్రశ్నలకి. ఇక్కడ ప్రధానంగా కోర్టు అడిగిన ప్రశ్నల్లో ప్రజా సొమ్ము వృధా అవుతుంది అనేది తెర మీదకి వచ్చిన టాపిక్. గత ప్రభుత్వం ప్రజా సొమ్ము వృధా చేసిందా? ప్రజా సొమ్ము వృధా అనేది చంద్రబాబు నాయుడు గారు రాజధాని అంశం సార్. ప్రతి దాంట్లో కూడా ప్రజా సొమ్మును వృధా చేశాడు. ఆయన విదేశీ టూర్లు అన్నాడు, విహారయాత్రలు అన్నాడు, గ్రాఫిక్స్ అన్నాడు, డిజైన్లు అన్నాడు, లేదంటే గోదావరి పుష్కరాల ప్రచారం యావతో 30 మందిని చంపేశాడు. ఇలా ప్రజాధనాన్ని ప్రజలను కూడా తంపుకు తిన్నాడు. ప్రజాధనం దుర్వినియోగం శేఖర్ గారు రాజ రాజధానికి సంబంధించి నిజంగానే 52,000 కోట్లు సిఆర్డిఏ కింద ఖర్చు పెట్టారు అనేది గాని నిజమైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులు ముందు జైలుకి పోతారు ఆ విషయం. ఎందుకంటే అక్కడ 5,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారని చెప్పి అఫీషియల్ గా రికార్డులో ఉంది. మరి ఈరోజు 52,000 కోట్లు అంటే మరి ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి ఎక్కడెక్కడ డబ్బులు ఎక్కడ పెట్టారు, ఎవరెవరు నొక్కేశారనే నిజంగా బయటకు వస్తే అడ్డంగా ఇరుక్కునే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు. రాజధానిలో 5,000 కోట్ల రూపాయల ఖర్చు జరిగింది. ఆల్రెడీ 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి 3 బిల్డింగ్లు టెంపరీ బిల్డింగ్లు కట్టారు. అది టెంపరీ అసెంబ్లీ, వర్షం వస్తే నీరు గారింది. అదే విధంగా టెంపరీ సెక్రటేరియట్, ఆ సెక్రటేరియట్ వర్షం వస్తే మునిగిపోయింది. టెంపరీ హైకోర్టు ఆ చుట్టూతో బురదే ఉండింది. ఇక ఆడ వర్షం వస్తే బురదలో నడుచుకుంటా వెళ్ళాల్సినటువంటి ఆ 3 బిల్డింగ్ల్ని వాళ్ళు కట్టి ఆ 3 బిల్డింగ్లకు కూడా 1,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి అఫీషియల్ గా లెక్కలు ఉన్నాయి. అదే విధంగా ఇంకో 1,000 కోట్లు గుంటూరు విజయవాడకు సంబంధించినటువంటి ఏదైతే కార్పొరేషన్ కు సంబంధించి డెవలప్మెంట్ కి ఇచ్చినటువంటి నిధులు కూడా ఇక్కడ వాడారని ఉంది. సో 2,500 కోట్లు అక్కడ అఫీషియల్ గా ఇచ్చినటువంటి, అవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఉంది. అంటే మిగిలిన డబ్బులు మరి ఎక్కడ 52,000 కోట్లు నిజంగా ఖర్చు పెట్టినట్టుగా అని ఉంటే ఆ 52,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు అక్కడ కనపడాలి కదా. మీకు 3 టెంపరీ బిల్డింగ్లు కట్టారు, ఇంకొక 4 ఒకటి 20%, ఒకటి 10%, ఒకటి 40-50% లో కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. సో అంటే ఈ 7 బిల్డింగ్లకి 52,000 కోట్ల రూపాయలకి నిజంగా ఖర్చు పెట్టి ఉంటే ఆ 52,000 కోట్ల రూపాయలు అవుతాయా లేదా దానికి సంబంధించి ఏంటి అనేది అడ్డంగా ఇరుక్కునేది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు. సో న్యాయస్థానాల్లో ఆ పిటిషనర్ ఎవరైతే చెప్పారో దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం కూడా లెక్కలు ఇస్తుంది కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేదు. ఆ రాజధానికి సంబంధించి ఇప్పుడు కట్టినటువంటి దాంట్లో ఉంటున్నారు, దాన్ని ఎక్కడా కూడా డిస్ట్రాయ్ చేసే పనే ఉండదు కదా. ఎందుకంటే అమరావతిలో ఒక రాజధాని ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కట్టారో ఇంకా కడతా ఉన్నారో ఆ బిల్డింగ్లకు సంబంధించి కాకుండా ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తా ఉన్నారు. అమరావతి ఒక రాజధానే కదా, అమరావతి తీసే దొనకొండలో పెట్టలేదు కదా, ప్రజాభిప్రాయానికి వెళ్ళాలి అనేది ఒకటి. రాజీనామాల మొత్తం శాసనసభ రద్దు చేయమంటున్నారు చంద్రబాబు గారు. అవసరమైతే మీరు రాజీనామా చేస్తామని సవాల్ కూడా విసిరారు. 48 గంటల డెడ్ లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి శ్వేతపత్రాలు విడుదల చేసే పనిలో ఉన్నారు. ఎలా ఎదుర్కొంటారు ప్రతిపక్షాన్ని? చంద్రబాబు నాయుడు అనేవాడు కడుపుకి అన్నం తింటున్నాడు, ఇంకా గడ్డి తింటున్నాడు అని అడుగుతున్నాడు డైరెక్ట్ గా సూటిగా. 70 సంవత్సరాల పైగా వయసు వచ్చింది, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. సిగ్గట్లా లేదు చంద్రబాబు నాయుడు, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకా గడ్డ ఏమైనా తింటున్నావా? ప్రజాభిప్రాయం కావాలా నీకు? మగతనం ఉందా నీకు? ప్రజాభిప్రాయానికి మేము రెడీగా ఉన్నాం. నీకు తరపున గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది రాజీనామా చేస్తారో అంతమందిని రాజీనామా చేసి ప్రజాక్షేత్రానికి రమ్మని అడుగుతా ఉన్నా. ఛాలెంజ్ గా మగతనం ఉంటే నీకు కానీ నిజంగా అమరావతి ప్రాంతం ఒకటే రాజధాని కావాలని నువ్వు కూడా అనుకుంటా ఉండి నిజంగా బలంగా వాదన ఉంటే తమ్ముంటే రాజీనామాకి రావాలి తప్ప చేతగాక ఇంట్లో కూర్చునే అటు ఇటు కాని టైప్ లో మాట్లాడే మాటల్లాగా ఉన్నాయి తప్ప నీ ప్రజాక్షేత్రానికి ఎవరు రావాలి? ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వ నిర్ణయం మీకు నచ్చకపోతే నచ్చినటువంటి వ్యక్తులు రావాలి తప్ప ప్రజాక్షేత్రాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం వచ్చిందా ప్రజాక్షేత్రానికి? మొన్న 151 మంది ఎమ్మెల్యేలతో రికార్డు స్థాయి మెజారిటీతో అధికారంలోకి ఇస్తే నీకేమో మొన్న 23వ తారీఖు ఆ 23 సీట్లతో నేను ఇంట్లో కూర్చోబెడితే సిగ్గు లేకుండా ఇంకా ఈరోజు ప్రజాక్షేత్రం రావాలని చెప్పి ఏదో ఇంటర్నెట్ లో జూమ్ యాప్ లో కూర్చొని నువ్వు హైదరాబాద్ లో కాలక్షేపం చేస్తా ఈరోజు నీకు సంబంధించినటువంటి మీడియాలో మాట్లాడుతున్నావు అంటే నీకు ఎలా లేదు సిగ్గుని అడుగుతా ఉన్నా. ప్రజాక్షేత్రానికి రావాలని అంటే రా, మేము రెడీగా ఉన్నాం ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో తెలుసుకుందావా, లేదంటే నీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తావా?
రాయలసీమలో న్యాయ రాజధాని వద్దని చెప్పి రాయలసీమ ప్రాంతంలో నీకు 52 సీట్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు నువ్వు బాలయ్య బాబు పైయావుల కేశవ్ ఆ ముగ్గురు రాజీనామా చేసి రాయలసీమ ప్రాంతం మీద రిఫరెండం గెలదావా లేదంటే గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ఆ నలుగురు చేత రాజీనామా చేయించి రిఫరెండానికి వెళ్తావా లేదంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో ఉత్తరాంధ్రలో ఏదైతే ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని చెప్పి అక్కడ రిఫరెండానికి వెళ్తావా లేదా మొత్తానికి రిఫరెండానికి వెళ్దాం 23 సీట్లకి రమ్మని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు రెడీగా ఉన్నాం బై ఎలక్షన్కి ఎలక్షన్స్ నీకు భయమేమో ఎలక్షన్స్ అంటే రోజుకో పార్టీతో పొత్తులు పెట్టుకోవటం ఏదైతే రోజుకొకరితో సంసారం చేయటం రోజుకొకరితో కాపురాలు చేయటం దాని తర్వాత వాళ్ళతో వదిలేసి ఇంకొకరితో ఉంటాం నీకు అలవాటేమో మేము నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ్ముగా రాజీనామాలు అనేది మాకు కొత్త కాదు మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే సొంతంగా పార్టీ పెట్టుకొని గెలిచినటువంటి నాయకుడు మా నాయకుడు అలానే మా దగ్గర కరోజు ఎమ్మెల్యేలు వస్తారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ 18 మంది వస్తే రాజీనామా చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకున్నటువంటి మేము సమయ కేంద్ర కోసం రాజీనామాలు చేసిన చరిత్ర మాది అదేవిధంగా మా పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తారంటే మీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల చేత 2018లో మేము రాజీనామా చేయించి ఎమ్మెల్యే ఎంపీలు తీసుకున్నాం మధ్యలో ఎమ్మెల్సీ వస్తానన్నప్పుడు కూడా ఏదైతే శిల్పా చక్రపాణి రెడ్డి గారి చేత రాజీనామా చేయించి మేము తీసుకున్నాం అదేవిధంగా మొన్న కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది కాబట్టి మా ఎంపీలు ఆరుగురు రాజీనామా చేశారు ఆ రోజు మాకు రాజీనామాలు కొత్త కాదు మేము ఏ రోజు కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేదు నీకు నిజంగా మగతనం అనేది ఉంటే నువ్వు ఒక మగాడి లాగా నిజంగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలని అంటే ఈ రోజు రిఫరెండానికి రమ్మని అడుగుతా ఉన్నాం ఛాలెంజ్ గా లోకల్ బాడీకైనా రిఫరెండానికి తీసుకున్నాం అదేవిధంగా ఈరోజు నీ ఎమ్మెల్యేల చేత ఎంపీల చేత రాజీనామా చేయించు దాన్ని కూడా రిఫరెండం గా తీసుకున్నాం ఎవరు ఏంటి అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి ఇదే కరెక్ట్ అయిన అంశం ప్రజాక్షేత్రంలో భయపడేది నువ్వు కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని భయపడతావు నువ్వు సో మేము ఎప్పుడైనా ప్రజల్లోనే ఉన్నాం మా నాయకుడు ఈ రోజు కూడా అమరావతిలోనే ఉండి అక్కడే నివాసంలో ఉండి అక్కడి నుంచే పరిపాలన చేస్తా ఉన్నారు భయపడేది భయపడి హైదరాబాద్ లో దాక్కునేది నువ్వని మాత్రం చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు సార్ అసలు ఈ అమరావతికి సంబంధించి రాజధాని అనేది అసెంబ్లీలో ఎప్పుడు కూడా చర్చ జరగలేదు ఇది ఒకసారి మనం గమనించాల్సినటువంటి అంశం ఎందుకు దీని మీద మనం చెప్పాలి అని అంటే 2014లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడగొట్టేటప్పుడు శివరామకృష్ణన్ అనే కమిటీని కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆ శివరామకృష్ణన్ అనే కమిటీ 31 ఆగస్టు 2014 లోపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది జూన్ 7 సబ్జెక్టు ద కరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ నెలలో కానీ 31 ఆగస్టులో శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ రాకముందే 21 జూలై మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాజధాని మీద కమిటీని ఏర్పాటు చేశారు అంటే శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ రాకముందే మీరు నెల రోజుల ముందే మీకు కమిటీని ఏర్పాటు చేసుకొని ఇదే 1 సెప్టెంబర్ మీరు కేబినెట్ మీటింగ్ పెట్టి 4 సెప్టెంబర్ అసెంబ్లీలో మీరు రాజధాని మీద చర్చ జరగనీయకుండా ఆ రోజు మా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు పట్టుబడితే చర్చ జరగనీయకుండా మీరు రాజధానిని ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అనౌన్స్ చేసింది ఏంటండి విజయవాడ కేంద్రంగా రాజధాని నేను అడుగుతా ఉన్నా ఈరోజు అమరావతి రాజధాని విజయవాడ రాజధాని అసెంబ్లీలో మీరు చెప్పిన మాట విజయవాడ కేంద్రంగా రాజధాని మరి మీరు విజయవాడ కేంద్రంగా ఎందుకు రాజధానిని ఆ రోజు ఏర్పాటు చేయలేదు ఇదే 1 డిసెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏ చట్టాల మీద అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఇది రైతులకు వ్యతిరేకంగా ఉంది ఈ సిఆర్డిఏ చట్టం దయచేసి రైతులకు ఇక్కడ ప్రయోజనాలు చేకూర్చు ఈ చట్టం ద్వారా అని చెప్తే దాన్ని మీరు చర్చ కూడా జరగనీయకుండా దాన్ని పాస్ చేసి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారా అమరావతి గురించి అమరావతి మీద మీరు ఎప్పుడు ప్రజాక్షేత్రం తీసుకున్నారండి 29 గ్రామాల్లో కనీసం 29 గ్రామాల్లో ఉన్న మీరు ప్రజాక్షేత్రం తీసుకున్నారా ప్రజల అభిప్రాయం 29 గ్రామాల్లో వద్దనే కదా అక్కడ మా భూములు లాక్కోవద్దనే కదా అయినా బలవంతంగా మీరు భూములు లాక్కొని ఈరోజు అక్కడ 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని నాశనం చేసి ఈరోజు మీరు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారనేది నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రాజకీయాలు మాట్లాడటానికి మీకు రైతులను వాడుకోవటం ఆ ప్రాంత ప్రజలను వాడుకోవటం ఈరోజు మీకు అలవాటుగా మారిపోయి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఇప్పుడు దాకా స్టిల్ అమరావతి పేరుతో ఇంకా రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఇలానే 2014 నుంచి 2019 వరకు లెగిస్తే అమరావతి పడుకుంటే పోలవరం అంటేనే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో పడుకోబెట్టారు ఎప్పటికైనా మీరు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా 3 ప్రాంతాల్లో రాజధానులు ఉండటానికి ప్రజలందరూ సముఖంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు తప్పు తెలుసుకొని మేము తప్పు చేసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు బాగుండాలి అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలని ఆలోచన చేస్తే కనీసం ఒక మనిషిగా అన్న మీరు ఈరోజు గుర్తించబడతారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని ఎప్పుడో చంపేశారు ప్రజలు
ఈరోజు మనిషిగా కూడా మీరు చచ్చిపోకుండా ఉండాలి అని అంటే ఈరోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పాటుపడాలి తప్ప మీరు కొనుక్కున్న భూములు మీరు కొన్నటువంటి మీ బినామీలు కొన్నటువంటి భూములు ఆ భూముల ప్రయోజనాల కోసం మీరు ఆశిస్తే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహిగా ఇప్పటికే చిత్రీకరించబడ్డారు ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చేతకరించి తన్నే రోజులు దగ్గరలో వస్తాయి భారతీయ జనతా పార్టీ ఉద్దేశం అంటే మూడు రాజధానుల అంశంలో సుజనా చౌదరి గారు గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు మొన్న వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు గారు ఇద్దరు కూడా ప్రజలకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది అమరావతి పూర్తి రాజధానిగా ఏర్పాటు చేస్తా మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మరోపక్క కేంద్రం ఇప్పుడు అఫిడవిట్ ఇచ్చింది దీన్ని ఎలా చూడాలి నేను మీరు లైవ్ లో కొన్ని పేర్లు చెప్తా కట్ చేయకుండా వేయాలి శేఖర్ గారు తప్పకుండా ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర రాజధానిని నిర్ణయించేటటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉండదు ఇది స్పష్టంగా ఆల్రెడీ రాజ్యాంగంలో కూడా ఉంది రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 6 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసుకోవటం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని స్పష్టంగా చెప్పడం జరిగింది దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 29 గ్రామాలు అనుకుని అక్కడ రాజధానిని అనౌన్స్ చేసుకున్నాడు ఈ రోజు ఆ 29 గ్రామాలతో కూడినటువంటి అమరావతితో పాటుగా మేము ఇంకా విశాఖపట్నంలో అదేవిధంగా కర్నూలులో కూడా మేము రాజధానులు ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రం మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉండటానికి ఇష్టం లేదు వాళ్ళ పేర్లు ఎవరెవరు అని అంటే కొంతమంది వ్యక్తులు మాత్రమే అదెవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయుడు అదే విధంగా రామోజీరావు చౌదరి అదే విధంగా రాధాకృష్ణ చౌదరి టీడీపీ 5 అని ఒక ఛానల్ ఉంది బిఆర్ నాయుడు ఏదో ఉంది ఆ నాయుడికి అదే విధంగా ఈరోజు సుజనా చౌదరికి కామనేని శ్రీనివాస్ చౌదరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరికి ఇటువంటి వ్యక్తులకు ఇష్టం లేదు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు ఉండటాన్ని స్వాగతిస్తా ఉన్నారు మేము కొంతమంది వ్యక్తుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేసింది ఈ ప్రభుత్వం ప్రజలకి ఏమి ఎంత మంచి చేకూర్చాలో ఆ మంచి చేకూర్చడానికి ఎంత త్వరగా చేకూర్చాలనేది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఈ 3 ప్రాంతాలలో రాజధానులు ఉండటాన్ని ఎవరూ కూడా అడ్డుకోలేరు అనేది స్పష్టంగా చెప్తాం అంటే రైతులకి మీ ప్రభుత్వం నుంచి ఎటువంటి న్యాయం జరగబోతుంది అమరావతి రైతులకి వాళ్ళ డిమాండ్ల విషయంలో ఎందుకు ఇంకా దృష్టి సారించలేదు అంటే ఏం చెప్తారు సార్ రైతులకు సంబంధించి ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పాలి ఎందుకంటే ఆ రోజు కూడా మేము వ్యతిరేకించాం మీరు భూముల్ని బలవంతంగా ఇవ్వద్దు ఒకవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూములు కావాలన్నా కూడా మేము వెనక్కి ఇస్తాం మీరు చంద్రబాబు నాయుడు గారు బలవంత పెట్టినా కూడా మీరేమి ఇబ్బంది పడద్దు అని కూడా మేము ఆ రోజు రైతుల పక్షాన మొట్టమొదటి నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు అమరావతి ప్రాంతానికి సంబంధించి ఏదైతే భూములు ప్రభుత్వం అంతకుముందు తీసుకుందో లాక్కుందో ఆ ప్రభుత్వం వాళ్ళకి రైతులకు ఏ విధంగా హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఈ రోజు పూర్తిగా మేము నెరవేరుస్తా ఉన్నాం ఏదైతే వాళ్ళు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తానన్నారు 3 సంవత్సరాల్లో వాళ్ళు ఇవ్వలేదు మేము డెవలప్ చేసి ఈ రోజు ఫ్లాట్లు ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా వాళ్ళు 10 సంవత్సరాలు కౌలు అనేది నిర్ణయించారు మేము దాన్ని 5 సంవత్సరాలు అదనంగా పెంచాం 15 సంవత్సరాల పాటు కౌలు ఇస్తా ఉన్నాం రైతు కూలీలకు అందరు రైతుల గురించి మాట్లాడుతున్నారు రైతు కూలీలకి అక్కడ జీవనభృతి 2500 అంటే ఈరోజు దాన్ని 5000 రూపాయలకు మేము నెల చేసినటువంటి పరిస్థితి అదే విధంగా అక్కడ ఉచితంగా విద్యిస్తాము ఉచితంగా వైద్యం అందిస్తాము అక్కడ అన్ని రైతులకు సంబంధించి అన్ని రుణాలు ఇస్తాము 25 లక్షల రూపాయలు అన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రామిసులు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం ఎక్కడ అందించాల ఈరోజు మేము అందిస్తా ఉన్నాం అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అదేవిధంగా మేజర్ గా మీరు అక్కడ చూస్తే ఏదైతే రైతులకు సంబంధించినటువంటి భూములను మీరు అంటున్నారు నేను సూటిగా అడుగుతా ఉన్నా 34,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ భూసేకరణ మీరు చేశారు దాంట్లో ల్యాండ్ పోలింగ్ కంటే ముందే 14,000 ఎకరాలని రైతులు అక్కడ అమ్మేశారు ముందే అంటే రైతుల దగ్గర ముందే కొనుక్కొని వ్యాపారం చేశారు ల్యాండ్ పోలింగ్ పేరుతో ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే డబ్బులు పరిహారం కోసము ఆ ప్రాంతంలో 5 లక్షల నుంచి 10 లక్షలు ఉన్నటువంటి ఎకరం ఆ ఎకరాన్ని భూముల్ని వీళ్ళు కొని కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి ఆ రోజు ప్రయత్నించారు అయినా ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకూడదు ఏ వ్యాపారికి కూడా అన్యాయం జరగకూడదు అనే ఆలోచనతోనే ఈరోజు అక్కడ రాజధాని ఉంచుతున్నాం అమరావతి ప్రాంతంలో రాజధాని ఉంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చూపించిన గ్రాఫిక్స్ రాజధాని అయితే మేము కట్టలేం కదా ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారికి ఆయన తీసుకొని వచ్చి గ్రాఫిక్స్ మళ్ళీ మేము వేసి చూపించి మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఇదే గ్రాఫిక్స్ చూపిస్తే మేము మోసం చేసినట్టు ఇక్కడ అమరావతి ప్రాంతంలో గ్రాఫిక్స్ రాజధాని కాకుండా శాసనాలు రూపొందించేటటువంటి శాసన రాజధాని పెడుతుంటే
సంతోషించాల్సింది పోయి ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నారనంటే ఆ వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఏమేమి డ్రామాలు ఆడుతున్నారు అనేది నేను ప్రత్యేకంగా చెప్పవసరం. మీరు ఈ 200 రోజుల నుంచి చూస్తానే ఉన్నారు ఆ డ్రామాలు. సో నేనైతే ఎవరిని కామెంట్ చేయదలుచుకోలేదు కానీ మాట్లాడి ఆ సమస్య పరిష్కరించే ఉద్దేశం గానీ ఆలోచన గానీ మీ ప్రభుత్వానికి ఏమైనా ఉందా? ఇటువంటి లీగల్ సమస్యలు ఎదుర్కోకుండా ఆ సమస్య పరిష్కరించి ఈ ఏడాది మూడు రాజధానులు ఏర్పాటు జరిగే దిశగా ఏమైనా ప్రయత్నం చేస్తుందా? ఏంటి మీరు ఇచ్చే ప్రజలకు క్లారిటీ ఫైనల్ గా? సార్ రాజధాని అని అంటే ఏదైతే భూములు ఇచ్చిన రైతులు ఒక్కటి కాదు కదా సార్ రాజధాని అంటే. రాజధాని అనేది అందరికి ఆమోదయోగ్యంగా, రాజధాని అని అంటే అన్ని ప్రాంతాలు సమానంగా ఉండేటట్టుగా, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టుగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏదో భూములు ఇచ్చారు కాబట్టి మొత్తం ఏడా రాజధాని పెట్టమనో, మేము భూములు కొనుక్కున్నాం కాబట్టి మొత్తం ఏడా రాజధాని పెట్టమంటే అది అనేది సహేతుకంగా ఉండదు. ఎందుకంటే మేము నిజంగా రాజధాని అమరావతి నుంచి తరలించేస్తేనో తీసేస్తేనో పూర్తిగా మీరు అన్నట్టుగా క్వశ్చన్, ఒక ప్రాంతం ఒక రాజధానిలో మనం మేజర్ గా ఏమనుకుంటాం, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, అదే విధంగా లెజిస్లేటివ్, వీటికి సంబంధించిన మూడు ప్రాంతాల్లో మూడు పెడుతూ అమరావతిలో లెజిస్లేటివ్ ఉంచుతూ ఈ యొక్క రాజధానిగా అమరావతిని ఆల్రెడీ మేము గెజెట్ వచ్చేసింది కదా. అమరావతి ఒక రాజధాని కాకపోతే మీరు అనుకున్న సింగపూరు, మీరు అనుకున్న ఇస్తాంబులు, మీరు అనుకున్న టర్కీయో, మీరు అనుకున్న ఇంకొక న్యూయార్క్ నగరం తరహాను అలా 9 నగరాలు అయితే అక్కడ కట్టలేము, కట్టే పరిస్థితి లేదు. సో అమరావతి ప్రాంతంలో ఏ ఉండాలో అది ఉంటుంది. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ అయితే మేము చూపించదలుచుకోలేదు. మేము వాస్తవ అభివృద్ధిని మేము చేసి చూపించబోతా ఉన్నాం. అభివృద్ధి అంటే ఎలా ఉండాలో అలానే ఉంటుంది తప్ప. చంద్రబాబు గారు చూపించిన గ్రాఫిక్స్ లేదు, చూపించలేదు. అలాగే ఎన్నికల ముందు మీరు ఏమి హామీ ఇవ్వలేదు, మూడు రాజ్యాలు ఏర్పాటు చేసి అమరావతిని కేవలం శాసన రాజధానిగా పరిమితం చేస్తామని మీరు హామీ ఇవ్వలేదు. ఇప్పుడు అదే కదా వాళ్ళు రేస్ చేస్తున్న ప్రశ్న, దానికి ఏమైనా పరిష్కారం ఉందా? అది నేను అడిగాను. అమరావతిలో రాజధాని ఉంటుందని చెప్పి మేము ఎన్నికలకు ముందు చెప్పాం. ఈ రోజు కూడా అమరావతిలో రాజధాని ఉంది, అమరావతిలో రాజధాని అడిగిపోలేదు. అమరావతితో పాటు రెండు ప్రాంతాల్లో రాజధానులు వస్తున్నాయి. మీరు అన్నట్టుగా మీరు ఎన్నికల ముందు మూడని చెప్పలేదని అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్న సూటిగా సార్, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే అడగాలి తప్ప, ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని కూడా కొత్త కొత్త ఇవన్నీ ఈరోజు 40 హామీలు మేము చేసాం. అలానే ఈరోజు రాష్ట్రంలో సమతుల అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ లో జరిగిన తప్పిదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదనే ఒక మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు కొన్న భూములు రేట్లు పెరగాలి, చంద్రబాబు నాయుడు గారు బినామీలు కొన్న భూముల దగ్గరే రాజధాని ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ ఎట్లా పోయినా కూడా ప్రాబ్లం లేదు అని అనుకుంటే ఇది కరెక్టా అనేది ఒకసారి మనం ఆత్మసాక్షిగా ఆలోచించి చెప్పని అడుగుతాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలను రైతులు కూడా ఎక్కడ నమ్మలేదు. శేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద కమర్షియల్ ఫ్లాట్లు మీకు కోట్లు వచ్చేస్తాయి, లేదంటే ఈ ప్రాంతంలో మీకు ఒక ఫ్లాట్ 100 కోట్లు అమ్మిద్ది అంటే రైతులు కూడా నమ్మలా. నమ్ముంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అక్కడ పట్టం కట్టి అదేదో చూపించేవాళ్ళు కదా. ఆ ప్రాంతంలో వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు కోట్లు ఇలా, ఎందుకంటే అక్కడ వాస్తవ అభివృద్ధి ఏంది, చేయగలరా లేదా అనేది ఆ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు చేయగలుగుతారో, ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి అంతగా పూర్తి స్థాయిలో అనుకూలమైన ప్రాంతమా కాదా అనేది ఆ ప్రాంతంలో ఉన్న రైతులకి తెలుసు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోటీ లేదు మన ప్రాంత ప్రజలు. ఆయన గ్రాఫిక్స్ లోనే చూపిస్తాడు, ఇది అయ్యే పని కాదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొద్దో గొప్ప అన్న చేయగలడు అని చెప్పి వాళ్ళు ఓట్లేసారు. అందుకని ఈ రోజు మేము అమరావతిలో రాజధాని ఉంచుతూ ఏం చేయాలో చేయబోతున్నాం. అంత తప్ప మేము బిల్డింగ్లు అయితే పెద్ద నవనగరాలు కడతామని మేము అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పట్లేదు. అప్పుడు మేము అమరావతి విడుదల చేస్తున్నారు, ఈ అమరావతి విషయంలో మూడు రాజధానుల విషయంలో మూడు రాజధానులు ఏర్పాటు అయితే ఎటువంటి నష్టం చేకూరుద్ది ఆంధ్రప్రదేశ్ కి అనే దాన్ని విడుదల చేసుకుంటూ పోతారని చెప్తున్నారు. ఇక్కడ నుంచి 2 రోజులకోసారి బయట దాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఈ ఏడాదిలో 2020లో ఏమన్నా మూడు రాజధానులు ఏర్పాటు సాధ్యమవుతుందా మీ ప్రభుత్వం? ఫైనల్ గా సింపుల్ గా చెప్పండి. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అనేది ఆల్రెడీ గెజెట్ వచ్చింది, ఏర్పడేది ఆల్రెడీ ఏర్పడ్డంటే కాకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళి మనం పరిపాలన స్టార్ట్ చేయడం అనేది లేటు. అదే విధంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ గవర్నర్ గారి ఆమోదంతో కర్నూలులో హైకోర్టు ఉండటానికి, న్యాయ రాజధాని ఉండడానికి సమ్మతంగా ఓకే అయిపోయింది. సో దాన్ని సుప్రీంకోర్టు లో కూడా ఓకే చేసి దాని తర్వాత రాష్ట్రపతి గెజిట్ వచ్చేస్తే
కర్నూలుకి హైకోర్టు వచ్చేసి ఇది ప్రాసెస్. సో ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో పూర్తి స్థాయిలో రావడానికి ఒక టైం పట్టింది అంటే స్టార్ట్ అవడానికి. రెండోది చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాల గురించి అడిగారు కదా, నేను ఒక్కటే సూటిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నా, మీకు నిజంగా మగతనం ఉంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేయాల్సింది మీరే. 2014లో అదే విధంగా 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ దాకా మీరు కొన్నటువంటి భూములకు సంబంధించి అమరావతి ప్రాంతంలో మీ బినామీలు కొన్నటువంటి భూములకు సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నా. రైతుల దగ్గర మీరు పంటలు తగలబెట్టో బెదిరించో ఎంతమంది దగ్గర లాక్కున్నారో వాటికి శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నా. అమరావతి ప్రాంతం అమరావతి పేరుతో మీరు 42 సార్లు విదేశీ టూర్లు వెళ్ళి 17 నగరాలు తిరిగి వచ్చింది, దాని ఖర్చుకు సంబంధించి ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేయమంటా ఉన్నా. మీరు అప్పులు చేసి విహారయాత్రల పేరుతో విదేశాలు తిరిగి వచ్చి ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో దాని మీద కూడా శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నా. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదైతే ఇచ్చి మోసం చేసి 650 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు అందరినీ మోసం చేసిన వాటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు రోజు 2 రోజులకు 1 రోజు జూమ్ లోకి వచ్చి డ్రామాలు ఆడితే నమ్మటానికి నీ కార్యకర్తలు కూడా రెడీగా లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే ఎప్పుడో నిన్ను నీ పార్టీని పక్కన పడేశారు. ఈరోజు ఎవరైతే నీ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు నిన్ను నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రాంత ప్రజల మనోభావాలను కూడా నువ్వు ఈరోజు దెబ్బతీస్తూ ఉత్తరాంధ్రలో నీకు విశాఖపట్నంలో రాజధాని రావడానికి నువ్వు వ్యతిరేకిస్తున్నందుకు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు నీ మీద శ్వేతపత్రాలు నీ మీద ఏదైతే నువ్వు ఆ ప్రాంతానికి వస్తే ప్రజా తీర్పు ఇవ్వడానికి అక్కడే రెడీగా ఉన్నారు. నువ్వు హైదరాబాద్ వదిలి ఈరోజు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ వచ్చి నువ్వు అక్కడ నేను ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి వ్యతిరేకం అని చెప్పు. ఎస్, ప్రజా తీర్పు నీకు స్పాట్ లోనే ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు తెలుపుతారు. ప్రజా తీర్పు కావాలంటే నువ్వు ఆ విధంగా రా. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాం, ఏదో డ్రామాలు ఆడటం, అన్ని నేనే చేసి అన్ని నేనే కనిపెట్టా, ఈ అన్ని నువ్వే చేస్తే ఓట్లు కూడా నీకే వేసేవాళ్ళు కదా చంద్రబాబు నాయుడు. నువ్వేమి చేయలేదు కాబట్టే కదా నీకు ఓట్లు వేయలేదు. నువ్వు చేసిన అభివృద్ధి నిజంగా ఉండుంటే 52 సీట్లు ఉంటే రాయలసీమలో 3 ఇచ్చేవాళ్ళ, అంటే నువ్వు 3 సీట్లకే అభివృద్ధి చేసే అంత చేసావా? నువ్వు ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లు ఉంటే 6 సీట్లు గెలిచే అంత నువ్వు చేసిన అభివృద్ధి? 175 అసెంబ్లీ సీట్లు ఉంటే నీకు 15% ఈరోజు సీట్లు కూడా రాలేదంటే 100కి 85% నిన్ను వ్యతిరేకించినట్టే అర్థం కదా. అక్కడ ఇంకెందుకు నువ్వు నేను అభివృద్ధి చేశాను, ఇదిగో నేను చేసింది, ఇది శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా అని చెప్పి తప్పుడు పత్రాలను రిలీజ్ చేస్తా ఇంకా ప్రజలను మభ్య పెడతా ఉన్నావు? ఈ దయచేసి మానుకుంటే నీ పార్టీ అనేది 23 నుంచి 24కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే 23లో మొదటి 2వ చివరి 3వ మిగులుతాయి, అది గుర్తు పెట్టుకోమని చంద్రబాబు నాయుడు గారికి. సార్, 3 ప్రాంతాల్లో రాజధానులు ఉండటానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఫాలో అవుతా ఉన్నాయి. రేపొద్దున మీకు మిగిలిన రాష్ట్రాల్లో కూడా 2వ రాజధాని ఉండి తీరిద్ది మళ్ళీ మనం డిస్కషన్ చేస్తాం. కాబట్టి ఉత్తరాఖండ్ లో ఆల్రెడీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం, 3 ప్రాంతాల్లో వాళ్ళు 3 రాజధానులు ఏర్పాటు చేసుకున్నారు ఆల్రెడీ. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా 3 రాజధానులు ఉన్నాయి. పక్కన ఉన్న తమిళనాడులో చెన్నై రాజధానితో పాటు ఇంకో రాజధాని ఏర్పాటు చేసుకోవాలని ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా బెంగళూరులో కూడా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతూ ఉంది. కర్ణాటకలో బెంగళూరు నుంచి పరిపాలనా కేంద్రాలను కూడా ఇంకో ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు, దాన్ని కూడా రాజధాని చేసుకునే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా రేపొద్దున మిగిలిన రాష్ట్రాల్లో కూడా 2వ రాజధాని 3వ రాజధానులు పెడతారు. దానికి మొట్టమొదటి పునాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనం ట్రెండ్ సృష్టిస్తాం తప్ప ఎవరినో చూసి మనం ఫాలో అవ్వం, మనం చూస్తే మిగిలిన రాష్ట్రాలు ఫాలో అవుతాయి. ఏ విషయంలో అయినా స్థానిక సంస్థల ఉద్యోగాల విషయంలో కావచ్చు, కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, సంస్కరణల విషయంలో కావచ్చు, దేశానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ గా ఈరోజు నిలుస్తా ఉన్నారు. మిగిలిన ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఫాలో అవుతా ఉన్నారు ప్రతి అంశంలో. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష మీడియానో ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు లేదంటే మాకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఇదేదో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాక్షేత్రంలో నిలవదు. ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు అల్టిమేట్. చంద్రబాబు నాయుడు గారు కానీ తీర్పుకి రెడీగా వస్తానంటే వాళ్ళ ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎమ్మెల్యే ఎంపీలతో వస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలు అప్పటికప్పుడే తీర్పిస్తారు. 2024 దాకా కూడా వెయిట్ చేయాల్సిన పని ఉండదని చెప్తాం. చూద్దాం సార్, రాజీనామాలు చేస్తారా వస్తారా టీడీపీ ఎలా రియాక్ట్ అవుతారు. థాంక్యూ వెరీ మచ్ కారుమూరు వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు.
చూద్దాం మొత్తానికి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ఈ విషయంలో ఈ రాజకీయ యుద్ధం విషయంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటం పాలవుతారు, ప్రజాభిప్రాయం సేకరణ ఏదైనా ఫైనల్ గా ఆ విషయంలో ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా, లేదంటే ప్రతిపక్షం వెనక్కి తగ్గాల్సి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఇది ఇవాళ ప్రజా ప్రశ్న. స్టేట్ న్యూస్.